Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో వీకెండ్ విలన్స్ చంద్రబాబు పరువు పోతోందిగా. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోటలు అన్న సంగతి తెలిసిందే. ఇక ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ నుంచి తెలుగుదేశం ఎన్నో రాజకీయాలు చేసింది, చూసింది. 2019 ఎన్నికలు వచ్చేంత వరకు టీడీపీ విశాఖ ఇంత షాక్ ఇస్తుందని అసలు తెలియదు. ఎక్కడ ఓటింగ్ తారుమారు అయినా తమను కాపాడేసి గౌరవప్రదమైన సీట్లు కట్టబెట్టించే బాధ్యతను ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటాయని అధినేత చంద్రబాబు సహా టీడీపీ నాయకులు తెగ నమ్ముతారు. కానీ వారి నమ్మకాన్ని తొలిసారి వమ్మ చేసింది ఈ ప్రాంతం. ఇప్పుడు అదే చోట రాజధాని నగరంగా విశాఖను జగన్ ఎంచుకున్నారు. అదే కాదు, ఆపరేషన్ ఆక్రమణల పేరిట తెగ దంచుతున్నారు. వారాంతం వస్తే విశాఖలో సందడే వేరుగా ఉంటుంది. సీజన్ ఏదైనా జనాలు టూరిజం స్పాట్ల దగ్గర హడావిడి చేస్తూ కనిపిస్తారు. ఓ విధంగా హాలిడే మూడ్ అంతా ఉంటుంది. ఆనందమంతా అన్ని రంగాలకు చెందిన జనాల్లోనూ కనిపిస్తుంది. అదేంటో కానీ గత కొన్ని వారాలుగా చూసుకుంటే విశాఖలో వీకెండ్ వస్తే తెలుగుదేశం నాయకులు వణుకుతున్నారు. తమకు ఆనందం లేకపోగా నిండా విషాదం నింపేస్తూ వీకెండ్స్ విలన్లను చేస్తున్నాయని కూడా వాత్పోతున్నారు. విశాఖను గుత్తకు తీసుకున్నట్లుగా చాలామంది వలస నేతలు వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయారు. మరి వారు చేసిన ఉద్ధరణ ఏమిటన్నది వీకెండ్స్ ఉతుకుడు ద్వారా వైసీపీ 25 లక్షల మంది సిటీ జనానికి కళ్ళకు కట్టినట్లుగా చూపించేస్తోంది. ఇప్పటికీ విశాఖ సిటీలో ఎంతోమంది బడా నాయకుల గోత్రాలను బట్టబాయలు చేసిన వైసీపీ సర్కార్ ఆపరేషన్ భూ కబ్జాల పేరిట ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా బుక్ చేసేసింది. మాజీ మంత్రి తాజా ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావుకు చెందిన భూములు అంటూ కొన్ని వారాల క్రిందట ఆనందపురంలో స్వాధీనపరుచుకున్న సంగతి విదితమే. అవి ఆక్రమణలకు గురి అయ్యాయని చెప్పి మరీ రెవెన్యూ సిబ్బంది తాళాలు వేశారు. దాని మీద స్టే తెచ్చుకున్న గంటాకు ఇప్పుడు అసలైన తంట ముందు ఉంది అంటున్నారు. ఇప్పుడు మరో తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెందిన అక్రమాల గుట్టుని వైసీపీ సర్కార్ బయటపెట్టేసి ఇద్దరు ఎమ్మెల్యేలు అవుట్ అని డిక్లేర్ చేసేసింది. వెలగపూడి తెలుగుదేశంలో చంద్రబాబుకు వీర విధేయుడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన అసలు ప్లేస్ విజయవాడ. ఆయన విశాఖకు లిక్కర్ వ్యాపారం నిమిత్తం వచ్చి లక్ కలిసి రావడంతో ఎదిరిలేని నేతగా 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఇప్పటిదాకా ప్రచారం చేస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు నగరంలో అత్యంత ఖరీదు చేసే ఋషికొండ ప్రాంతంలో కబ్జా భూములను స్వాధీనం చేసుకుని సర్కార్ జెండా పాతేసింది. దాంతో ఇప్పుడు వెలగపూడి సహా టీడీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యేలు చేసిన కబ్జాల గుట్టు బయటపెడుతూనే ఉంటామని వైసీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. మొత్తానికి టీవీ సీరియల్ మాదిరిగా సాగుతున్న ఆపరేషన్ ఎపిసోడ్ పుణ్యమా అని తెలుగుదేశం నేతలను జనంలో బదనాం చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది అంటున్నారు.